జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాక్ అక్రెడిటెడ్ యూజీసీ అటానమస్ కాలేజ్ మెహబూబ్ నగర్ వెల్కమింగ్ 28 బ్యాచ్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ అండ్ పాలిటెక్నిక్. కౌన్సిలింగ్ కోడ్ జేపీఎన్ఈ. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పాలమూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కొనసాగుతుండటంతో గెలుపు కోసం ఇరు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. సమాజంలో బలమైన సామాజిక వర్గమంతా ఒకే గూటికి చేర్చేందుకు జాతీయ పార్టీలో ఉండి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఓ ప్రధాన నేత తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో పాటు ప్రధాన పార్టీ బీజేపీ నేతలను సైతం తమ వైపు తిప్పుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న నారాయణపేట నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి బలమైన క్యాడర్ కలిగిన మక్తల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జలంధర్ రెడ్డి, మరో నేత రఘురామ్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కీలక పరిణామాల వెనుక పార్టీ జాతీయ నేత ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో టచ్లో ఉంటూ పార్టీలో చేరుతున్న వారికి భరోసాను కల్పించి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి డీకే అరుణ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ ఆమెను ఒంటరి చేసి ఓడించాలన్న గట్టి పట్టుదలతో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత ప్రయత్నిస్తుండటంతో ఆ సామాజిక వర్గ నేతలు కొందరు ఎటూ పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.